नमस्ते जस्ट ఈటల రాజేందర్ ని కలిసిన తర్వాత కోదనరామ్ గారు నా ముందున్నారు సర్ నమస్తే స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నా నేను ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఎస్ ఆర్ నో ఆ విషయం నేను ఆయనతో మాట్లాడలేదు ఆయన అడగలేదు దానిపై నేను ఏదైనా వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు మీరు వెళ్ళిందే ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళొద్దు తప్పు చేస్తున్నా అని చెప్పడానికి కాదు నేను వెళ్ళింది మొట్టమొదటి అంశం ఏందంటే నేను వెళ్ళిన దానికి మొట్టమొదటి అంశం ఆయన కొడుకు మీద కూడా కేసు పెట్టిన సమయంలో ఇది అన్యాయం కదా మనం పోయి సంగీభావం తెలుపుదామని అనుకున్నాం కలిసినాం అదే సమయంలో ఇంకొక మాట కూడా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పటికిప్పుడు తొందరపడి ఏ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించటం సమంజసం కాదు ఆగాలి అనేది ఒక మాట కూడా చెప్పుదామని అనుకున్నాం ఆయన ఆయనకైతే ఆలోచన ఉందా బీజేపీలోకి వెళ్ళాలన్న ఒక ఆలోచనకైతే ఈటల రాజేందర్ వచ్చాడు ఆయన ఆలోచిస్తున్నాడు బీజేపీనా కాంగ్రెస్ సొంత పార్టీయా ఈ మాట నాతో అన్నాడు ఏం చేసినా మా అస్తిత్వ పరిరక్షణ కూడా కీలకమే కదా ఆలోచించుకోకుంటే రాజకీయంగా మేము నిలదొక్కోలేకపోతే కూడా కష్టమవుతుంది కదా అని అన్నాడు ఆలోచించుకోవాల్సిందే కానీ ఆయన ఇవాళ ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా ఆయన వైపు కొంత ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి అందరి ఆలోచన ఉందా ఆకాంక్షలు ఉన్నాయనే దృష్టిలో పెట్టుకొని మీరు అందరినీ కలుపుకుపోయే విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నేను వారం క్రితం ఒకసారి కలిసినప్పుడే ఒక మాట అన్నాను ఫస్ట్ టైం మీరు వెళ్ళి కలిశారు మీరు ఉన్నారు ఆ రోజు చెరక్ సుధాకర్ గారు ఉన్నట్టున్నారు అవును మీరు ఇది మూడో మీటింగా రెండో మీటింగ్ నేను ఈ మూడు సార్లు నాలుగు సార్లు కలిసి ఒకసారి ఇంకెక్కడో వేరే సోషల్ అంటే మీ మధ్య కేవలం సొంత పార్టీ అన్న చర్చ జరిగిందా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తే ఎట్లా బాగుంటుందా ఉండదా అని జరిగిందా ఇప్పుడు చాలా సూటిగా చెప్పాలంటే మొట్టమొదట కలిసినప్పుడు ఘర్షణ ఎందుకు తలెత్తింది ఇది కేవలం భూ వివాదం ఉంది కాబట్టి నైతిక అంశం మీద కేసీఆర్ చర్య తీసుకుంటుండని నేను నమ్మటం లేదు ఎవరు నమ్మటం లేదు ఆయనను కేవలం బయటికి పంపాలి ఉద్వాసన బలకాలని అనుకుంటుండ్రు ఎందుకు మీ మధ్యన ఈ విభేదాలు వచ్చినాయి అనేది ఒకటి అడగాలని అది అయిపోయిన తర్వాత రెండోసారి కలిసినప్పుడు ఏంటంటే అనేక రకాలైనటువంటి శక్తులు మీ వైపు ఆశగా చూస్తున్నారు మీరు ఆలోచించండి తొందర అందరినీ మెప్పించే విధంగా మీ నిర్ణయం ఉండాలి అనేది వారం క్రితం కలిసినప్పుడే నేను ఆయనకు చెప్పిన అది రెండోది మూడోది ఇవాళ కలిసినప్పుడు కూడా ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒకవైపు ఏమంటున్నాం ఇప్పటికిప్పుడు ఈ కరోనా సమయంలో ఈ రాజకీయ రచ్చ అనేది కరెక్ట్ కాదు గవర్నమెంట్ అనుసరిస్తున్న అధికార పార్టీ అనుసరిస్తున్న పద్ధతే కరెక్ట్గా లేదు కాబట్టి ఈ పద్ధతిని మీరు వదులుకోవాలనేది అందరం కూడా డిమాండ్ చేస్తాం ఇప్పుడు అందరం ఏకోన్ముఖంగా కోవిడ్ మీద కొట్లాడదామనేది పిలుపునిస్తున్నాం ఈ సమయంలో ఇప్పటికిప్పుడు తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అందరం కూర్చుందాం దానిపైన దానికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది మీరు మీ కార్యాచరణ ప్రకటించి ఇదంతా మూడో మీటింగ్ ఇది ఇవాళ కలిసి ఇవాళ మీటింగ్ నా పాయింట్ ఏంటంటే ఈటల రాజేందర్ ఆలోచన ఎంత బలంగా ఉంది మీరు నాలుగు సార్లు కలిశారు కాబట్టి మీరు చెప్పాలి ఇప్పుడు ఈ కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలనే ఆలోచనతోనైతే ఉన్నాడు దాంట్లో ఇంకా రెండో అభిప్రాయం లేదు గట్టిగా నిలబడాల్సిందే ఇవాళ మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవటానికి ప్రయత్నం చేయవలసిందే పోరాడవలసిందే అనే నిర్ణయంతో కృత నిశ్చయంతో ఉన్నాడు ఏ పార్టీలోకి వెళ్ళాలా అనే విషయంలో స్పష్టత రాలేదని అనిపించింది నాకు ఇంకా స్పష్టత రాలేదు ఆలోచిస్తున్నాడు రకరకాల ఆప్షన్స్ను కన్సిడర్ చేస్తున్నాడు చాలా సూటి విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ ఇవన్నీ ఇప్పటికిప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా సమయం ఉంది వాటికి ఆ సమయం తీసుకోండి ఇప్పటికిప్పుడు హడావిడిగా నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందంటే అది ఆశించిన రాజకీయ మనం ఫలితాలను ఇవ్వదు అంటే లక్ష్య సాధన దోహదపడదు మీకు అనిపించిందా నా మీద కేసులు పెడుతున్నారు నన్ను ఐసోలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఆలోచన నుంచి దీని నుంచి ఎలాగైనా బయటపడాలన్న దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారని కేసుల విషయంలో అంత సీరియస్ ఏం లేడు కానీ మొత్తం మీదనైతే దాన్ని ఎట్లా చెప్పాలంటే ఒక ఒక
ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక వేదికను గాని ఒక నిర్మాణాన్ని గాని సంపూర్ణంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటది ప్రభుత్వం నుంచి అవన్నీ మేము పరోక్ష సంఘం నుంచి చూస్తా ఉన్నవే కొత్త విషయాలు ఏమి కావవి ఈయన వచ్చిన తర్వాత కూడా ఈయన అంతకంటే క్రూరంగానే పోయిండు కానీ ఎప్పుడు కూడా న్యాయసమ్మతంగా వ్యవహరించలేదు అట్లా జరుగుతున్నప్పుడు ఎవరికైనా మొదటిది ఆత్మరక్షణ అనేది ప్రధాన అంశంగా ముందుకొస్తది అట్లాంటి ఒక సందర్భం అయితే ఉంది ఇయాల అది నేను గమనించాను సో బీజేపీలోకి వెళ్ళొచ్చు రాజకీయంగా అయినా అడుగు ముందుకేయాలి ఇయాలున్న కాడ నిలబడరా అది మనమందరం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం మీరేమి సూచన చేసి వచ్చారు వెళ్ళమన్నారు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇది సమయం అదే చెప్పారా అంతే ఇప్పుడు ఆయన మీ ముందు ఆప్షన్ పెట్టుంటారుగా బీజేపీలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అని ఇట్లాని అట్లాని కాదు కానీ ఇది సమయం కాదు మీరు ఆలోచించండి నిర్ణయం తీసుకోండి తొందరపాటు ఏమో అవసరం లేదు దీని విషయంలో అది ఏ రకంగానైనా తప్పుడు సంకేతం ఇస్తాయి మనం ఒక ప్రయాణం మొదలుపెట్టే క్రమం మొదలుపెట్టిన తర్వాత ముందుకు నడిచేటప్పుడు ఎట్లా పోతాం అనేది వేరే విషయం అంటే ఇప్పటికిప్పుడు పార్టీ ప్రకటన చేసినా కూడా నష్టమే అంటారు ఏదైనా ఇప్పుడు ఇది సమయం కాదు ఇప్పుడు ఈ సమయం ఏం చేయాలంటే ప్రభుత్వం ఇప్పుడు బంతి టీఆర్ఎస్ కోర్టులో ఉంది అంతే కదా టీఆర్ఎస్ కోర్టులో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొని ఏం తొందర ఉంది మనకి ఇవ్వాలి మరి పొద్దున ఎట్లా బై ఎలక్షన్ ఇప్పుడు ఒకటి రెండు చాలా కీలకం ఏంటంటే టీఆర్ఎస్ మీద ఇవాళ ఒత్తిడి పెట్టవలసిన అవసరము ఒత్తిడి పెట్టడానికి మనకుండే నైతికమైన అవకాశాలు చాలా ఉన్నాయి అవకాశాలన్నింటినీ వాడుకోవాలి నేను అదే అడుగుతాను ఇప్పుడు ఈ అవకాశాలని పట్టించుకోకుండా ప్రభుత్వం మీద దాడి మీన్స్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయకుండా ఇష్యూస్ పైన పోరాటం చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు అన్ని హాస్పిటల్స్ ఆయనే తిరిగారు చాలా బలంగా పనిచేశారన్న ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది అలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ ఉండక ఈ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అన్న ఆలోచన ఎందుకు వస్తుంది అనిపిస్తుంది మీకు అంటే రాజకీయంగా మనం నిలదొక్కుకోవాలంటే వెంటనే మనం కూడా ఒక రాజకీయ రూపం తీసుకోవాలనే ఆలోచన నుంచి వస్తుంది వెంటనే ఒక రాజకీయ రూపం ఇయ్యాల తీసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు రాజకీయ రూపం తీసుకోక తప్పదు ఇంకొక రూపం దాన్ని ముందుకు నడిపించక తప్పదు తెలంగాణ సమాజం ఇవాళ ఆయన మీద ఏమన్నా ఆశలు పెట్టుకుంటే వాటిని పరిపూర్తి చేయక తప్పదు కానీ ఆ ప్రయాణం అనేది మనం ఇవాళ జరగవలసినటువంటిది ఏంది మన ప్రాధాన్యత ఏంది ఇవాళ తక్షణ ప్రాధాన్యత ఏంది అనేది చాలా కీలకం నా దృష్టిలో ఇవాళ తక్షణ ప్రాధాన్యత ఒకటి ప్రజల సమస్యలు అయితే రెండో చాలా కీలకం అన్యాయం అంటున్నావు కదా ఏం అన్యాయం జరిగిందో చెప్పమని అడగాలి నిలదీయాలి చెప్పారా మీరు ఈ విషయం చెప్పింది నేను నిలదీయాలి ఏం అవసరం ఉన్నదండి నేను దొంగ అంటున్నావు కదా ఏడనో చెప్పు నేను కూడా తిరుగుతా నలుగురు దగ్గరికి పోతా జనాల దగ్గరికే పోతా చెప్తా వాస్తవం ఏంటిది అనేది నాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారనే మాట నేను ప్రతి ఒక్కరికి చెప్తా అని ఆ ప్రచారం చేసే క్రమంలో తువ్వ అదే వెళ్తుంది కదా ఎందుకు తొందరపడాలి అని నేను అనేది ఇప్పుడు మీ అభిప్రాయం ఈ కొండ విశ్వేశ్వరుడు అభిప్రాయం ఇద్దరిది ఒకటేనా సార్ ఆయన కూడా దాదాపు అదే రూపకంగా కొంచెం భిన్నమైన దృక్పథం అంటే ఆయన నా ఇంటర్వ్యూలో ఏమన్నారంటే అయితే పార్టీ లేకపోతే బీజేపీ అన్నాడు ఏదైనా కానీ ఆయన కూడా అనేది ఏంటంటే దాదాపు ఇదే కోణంకి వెళ్ళి ఆయన మాట్లాడిండు కానీ కొంత వ్యత్యాసాలు ఉంటాయి ఆయన అనేది ఏంటంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ అడిగేసినా దానికి అది మెప్పించుకోవాలి కదా అందరినీ మెప్పించకుండా నువ్వు నిర్ణయం తీసుకుంటే తొందరపాటుగా ఏకాఏకిన నిర్ణయం తీసుకుంటే అది ఎట్లా సమంజసం అవుతుంది అనేది ఆయన సో మీ అభిప్రాయం ఏంటి సార్ బీజేపీలోకి వెళ్తే బాగుంటుందా బాగుండదా ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్న ఏంటంటే ఆయనకు టీఆర్ఎస్ నుంచి బయటికి గంటే ఆయనకు టీఆర్ఎస్ లాభమే చేసింది ఆయన నెత్తిన పాలు వేసింది ఆయనకి అలా తెలంగాణ వ్యాప్తంగా గౌరవం పెరిగింది ఆ గౌరవం ఇనుమడించేటట్టుగా ఉండాలి మొదటిది ఆయన బలం పెరగాలి గౌరవం ఇనుమడించాలి రెండోది చాలా కీలకం ఏంటంటే ఆయన మీద కూడా చాలామందికి ఆశ ఉంది ఏదో అందరికీ కూడా ఒక తొవ్వ చూపుతాడు అనేది వాళ్లను దృష్టిలో పెట్టుకోవాలి ఆయన కేవలం ఇవాళ చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈటల రాజేందర్ గారు కేవలం హుజూరాబాద్ నాయకుడు కాదు ఈటల రాజేందర్ ఇవాళ తెలంగాణ నాయకుడు ముందు కూడా ఉన్నాడు కానీ వాళ్ళ తెలంగాణకు నాయకుడు అయిపోయాడు కేసీఆర్ ఎట్లనో ఆయన కూడా అట్లా ఆ స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయిలో ఆయన స్పందించాలి వీళ్ళందరూ ఆ ఆశ ఆయన మీద అది ఉంది ఆ ఆశను మనం మర్చిపోవద్దు
అది ఈ రెండు చాలా చాలా కీలకం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అడిగేయాలి. నా ప్రశ్నకి ఆన్సర్ వచ్చిందా? బీజేపీలోకి వెళ్తే బాగుంటుందా వెళ్ళకపోతే బాగుంటుందా? ఆలోచిద్దాం ఈ ప్రశ్నలకి సమాధానం. రెండు లక్ష్యాలు నెరవేరాలి. ముందు తాను స్పష్టతకు రావాలి కదా. వస్తే మేము మనం ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని. ఎన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది మీకు ఫోన్ చేస్తాను చెప్పి? ఎందుకు నేను ఆయన్ని వివరం ఆ వివరం అంతా చెప్పాలి? నేను ఈ మేరకి పాత మిత్రుడు, ఆయన మీద చాలా అన్యాయంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మనం చెప్పవలసిన విషయాలు ఇవి చెప్పాల్సిన అవసరం ఉందని అనిపించింది. చెప్పినా అంటే నేను ఒక్కరిని చెప్పినా అనుకోకండి, నాకు రోజుకో 10 ఫోన్లు వస్తాయి కదా. ఇది కాదు ఇట్లా చెప్పాలి అది చెప్పాలి. మీరు అడిగినప్పుడు ఏమన్నారు సార్? ఇప్పుడు టోటల్ ఇష్యూస్ మీద ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, కేవలం హుజూరాబాద్ మీదనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారన్న ప్రశ్నకి? అన్నింటికి కూడా ఆడ మాట్లాడటానికి అంత విపులంగా చర్చించడానికి కూడా సమయం లేదు కదా. ఉన్నదో 10 నిమిషాలు టైం ఉన్నది. ఎందుకంటే ఆడ వేరు వేరు వాళ్ళు వచ్చారు మాట్లాడుతున్నారు. తక్షణం ఇంపార్టెంట్ ఏం చెప్పటం అవసరం అనుకున్నాం, ఇంకా అవి చెప్తాం. సో మీరైతే వాళ్ళనే పోయి మొత్తం దేశ భవిష్యత్తుకు సంబంధించిన చర్చ అంతా తెలుసుకొని రావటానికి, మీ అభిప్రాయం తెలంగాణ భవిష్యత్తును అంతటిని తెలుసుకొని రావటానికి పోలే. ఇవాళ జరగటం తక్షణం అయితే ఇది అవసరమయ్యా ఇప్పటికిప్పుడు, మిగతా అన్ని తర్వాత మీరు ఈ ప్రయాణ క్రమంలో తెలుసుకోవాల్సిన విషయాలు కానీ ఇప్పటికిప్పుడు వద్దు అనేది మా సూచన. సో మీ అభిప్రాయం అయితే పార్టీ అంతే కదా? నేను ఆ మాట అనలేం మీతో. నేను ఏమన్నానంటే ఇప్పటికిప్పుడు మీరు నిర్ణయం, ఈ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయానికి ఇది సమయం కాదు. ఆగండి, ఆలోచించండి. తక్షణం ఏంటంటే గవర్నమెంటు ఒక ఆరోపణ చేసింది, దానికి మీరు సమాధానం చెప్పిండ్రు. ఇవాళ మాట రావాల్సింది గవర్నమెంట్ వైపు నుంచే. మీరు చెప్పండి, మేము ఇది న్యాయాన్యాయాలు ప్రజలకు చెప్తా పోండి. చెప్తా ఉండే క్రమంలో, ఆ ప్రయాణం చేసే క్రమంలో, ఇవాళ ఉన్న ఈ సమస్యల మీద మీరు మాట్లాడే క్రమంలో మీకు స్పష్టత వస్తుంది. ఏం చేయాలనేది మీరు ఆలోచించుకొని నిర్ణయించుకోండి. కానీ హడావిడిగా మీరు ఈ నిర్ణయం ప్రకటించేసి ఉన్న ఫలానా అది తేలితే తప్ప మిగతా అది తేలయన్నట్టుగా మనం ఒకటి ముందు ఒకటి వెనక అంటున్నాం కదా, అట్లా మనం కావటానికి వీల్లేదు. బండి ముందు గుర్రం ఉంటుంది కానీ వెనకాల ఉండద్దు. కాబట్టి ఏది ముందు జరగనో అది ముందు జరగనియండి, మిగతాయి తర్వాత చేయండి అని. మనం ఈ రాజకీయంగా ఏది కరెక్ట్తో అవుతుంది అనేది చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. ఆయన నిర్ణయించుకుంటాడు. కానీ చాలా కీలకం ఏంటంటే, మనం ఇవాళ జరగవలసినటువంటి సందర్భంలో ఇవాళ గట్టిగా నిలబడి చేస్తున్న దాడి మీద ప్రతి దాడికి దిగటం అనేది చాలా చాలా కీలకం. ఆ ప్రయాణం చేసే క్రమంలో తువ్వ తేలుతుంది. ఆ తేలేది అప్పుడు నువ్వు నిర్ణయం చేయి, ప్రకటన చేయి, ఏదైనా చేయి. దానికి సమ్మతి అనేది కూడా ఉండాలి. ఎవరి సమ్మతి లేకుండా ఒక్కలం అనుకొని ఒక్క నియోజకవర్గానికి పరిమితమైన నిర్ణయం తీసుకుంటే అది నష్టం చేస్తుంది, అది కరెక్ట్ కాదు. ఆయన తెలంగాణను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ వాదులను దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకోమని గుర్తు చేయటమే ఒక లక్ష్యంగా పోయినాం. అంతే మాట్లాడినాం, అంతకు మించి మిగతా మాట్లాడలే. ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను నీతో వస్తా, ఆయనగా వస్తాడు, అందరం కూడి పార్టీ పెడదాం, ఈ చర్చ నేను చేయటానికి వెళ్ళలేదు. ఎవరికి కూడా ఆ రకమైనటువంటి కార్యాచరణ ఇవ్వటం ఉద్దేశం కాదు. ఆయన నిలబడటం చాలా కీలకం తెలంగాణకి, కాబట్టే మేము మాట్లాడినాం. వేరే వాళ్ళైతే ఎందుకు అన్నిసార్లు ఎందుకు స్పందిస్తాం, స్పందించాం కదా. తెలంగాణకి ఇలా కీలకం అనుకున్నాం కాబట్టి, మీరు చేసే పని తెలంగాణకు దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించమని, ఆ తెలంగాణ పట్ల ఉన్న ఒక మమకారంతో ఈ విషయాలన్నీ మాట్లాడినాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కోదన్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈటల రాజేందర్ గారిని కలిసిన తర్వాత కోదన్ రామ్ గారితో మనం చేసిన చర్చ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.